వెల్కమ్ టు సాక్షి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50% పైగా పూర్తయింది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించింది. తాజాగా అంబాసిడర్, రాయల్ అనే టైటిల్స్ ను కూడా పరిశీలిస్తున్నారట. మరి రాజా డీలక్స్ లేదా రాయల్ టైటిల్స్ లో ఏదో ఒకటి ఫైనలైజ్ అవుతుందా, లేక మరేదైనా టైటిల్ ఈ సినిమాకు ఖరారు అవుతుందా అనేది వేచి చూడాలి. ఇక హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా రాజా డీలక్స్ అనే ఒక థియేటర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, ఈ చిత్రంలో ప్రభాస్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాత మనవలుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని తన మిగతా సినిమాల షూటింగ్స్ లా కాకుండా ప్రభాస్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడని, మారుతి అలా తీస్తున్నాడని టాక్ రావడంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కాకుండా డార్లింగ్ తరహాలో ప్లెజెంట్ కామెడీతో సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. మరి 3 నెలల్లో సలార్ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ అయిన 2 నెలలకు ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.